చంటి గారు ఎవరు? కరెంట్ బిల్లుడండి. కరెంట్ బిల్లా? ఆరు వేల. ఓ, అపార్ట్మెంట్ లో అందరిది కలిపి తీసినట్టున్నాడు. ఉండండి, ఒకసారి చెప్దాం. హలో. హలో. హా బాబు. హాయ్ చెప్పండి. నేను ఇక్కడ 204 నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి ఈసారి కరెంట్ బిల్ ఎప్పట్లా కాకుండా మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపి తీసినట్టున్నావు? నేను ఎప్పట్లాగే తీసానండి, కానీ మీరే ఎప్పట్లా వాడలేదు. అంటే? బాగా ఎక్కువ వాడేశారు అంటున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కరెంట్ బిల్ అంతా మాదే అంటున్నావా? మీదేనండి. ఏంటి మాదా? మీదే, లేట్ అయినా పర్లేదు, మర్చిపోకుండా కట్టేయండి. ఓ, లేట్గా కట్టచ్చా? లేట్గా కట్టచ్చండి, కాకపోతే నేనే ఫ్యూజ్ తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ మీరు కట్టే ఫ్యూజ్ తీసుకొస్తానే. వద్దులే బాబు, తొందరగా కట్టేస్తాం. చంటి గారు, ఈ కరెంట్ బిల్ అంతా మందే అంటండి, ఎప్పుడు ఇంత రాలేదు? ఎప్పుడు ఇంతే కదండి వస్తుంది. ఎప్పుడు ఇంత కాదు, ఇంత రాలేదు అంటున్నాను. మరి రాదేటండి, బయట అంత వెళ్తున్నా లైట్ వేసుకుని కూర్చున్నారు. అయినా ఎవరైనా రాత్రి పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటారు, లేకపోతే ఏసీ వేసుకుంటారు. మీరేటండి లైట్ వేసుకుని పడుకుంటారు? అది దెయ్యాలి భయం చంటి గారు. అమ్మో, ముందు వెళ్ళి అది లైట్ ఆపండి. ఇక్కడ నుంచి నాకు దెయ్యాలి భయం కన్నా కరెంట్ బిల్ భయం ఎక్కువైపోయింది. ఇంక రాదు. ఇది ఒకటి ఆపితే సరిపోదండి, బయట ఇంకా ఆడుతూనే ఉన్నాయి. అవునా? అమ్మో, సరే పదండి, అన్నీ ఆపేద్దాం. కానీ మీరెందుకండి, నేను వెళ్తానులేండి. అమ్మో, లేచండి గారు, మీరు అన్నీ ఆపేస్తారో లేదో నేను వచ్చి అన్నీ చూసుకుని ఆపేస్తా, పదండి. సరే పద. చంటి గారు, ఇక్కడ ఫ్యాన్లు ఏసీ ఎవరు ఆన్ చేశారండి? నేనేనండి. ఎందుకండి? అంటే మనం లేనప్పుడు కూడా మన ఇల్లు చల్లగా ఉండాలని. ఏడ్సారు, మీ వల్లే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ముందే ఏసీ ఆఫ్ చేయండి. లైట్, ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి. సరేనండి, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాను. నేను ఇది ఆపేస్తానండి. ఓకేనా అండి? చంటి గారు, మనకి తెలియట్లేదు కానీ ఇంట్లో అన్ని ఎప్పుడూ ఆన్ చేసే ఉంటున్నాయండి. ఇదేం చూసారు? రాదని మీ టీవీ కట్టకుండానే పడుకుని పోయారు. నేనే చూసి కట్టాను, లేదంటే ఇంకో 500 కట్టాల్సి వచ్చేది మీరు. అమ్మో, ఇంకా లాభం లేదండి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్తగా ఉండడం ఎందుకండి? ఎందుకంటారు ఏంటండి, అంత కరెంట్ బిల్ వచ్చాక కూడా. వస్తే వచ్చిందిలేండి, దానికేముంది, కట్టేద్దాం. ఈరోజు ఉంది కాబట్టి కడతా అంటున్నారు, రేపు లేకపోతే ఎల్లుండి కడతాం. చంటి గారు, నేను సీరియస్గానే చెప్తున్నాను, ఉందని రెచ్చిపోవడం లేదా నూరుకోవడం కాదు, ఎప్పుడు ఒకేలా బతకడం నేర్చుకోవాలి. ఆగండి, చెప్తాను. చంటి గారు, ఇప్పుడు చెప్పండి, మనకి నెల నెల పాల బిల్లు ఎంత వస్తుంది? కరెంట్ బిల్లు సగం వస్తుందండి. కరెంట్ బిల్లు సగమా అంటే 6,000? 3,000 వస్తుందా? నేను ధర గురించి మాట్లాడలేదండి, పొడవు గురించి మాట్లాడుతున్నాను. ఇందాక వచ్చింది కదా బిల్లు, అందులో సగం ఉంటది. చంటి గారు, నేను అడుగుతుంది పొడవు గురించి కాదు, ధర గురించి. ధర గురించి అయితే నాకు తెలియదండి. తెలీదా? సరే, అయితే ముందు పాలోడికి ఫోన్ చేయండి. పాలోడికి ఫోన్ చేయాలా? ఓకే. బాబు, ఏంటి, ఎలా ఉన్నారు అందరు, వ్యాపారం ఎలా అవుతుంది? నేను చంటి గారు, పలకరింపుల తర్వాత ముందు పని కానివ్వండి. అది ఏంటంటే మనకి పాలు వస్తున్నాయి కదా రోజు. ఇటు ఇవ్వండి, నేను మాట్లాడతాను. బాబు,
పాలిచ్చేది నువ్వేనా? పాలు నేను కాదండి, మా గేదె. గేదె నాకు తెలుసు, మాకు పాలు ప్యాకెట్లు వేసేది నువ్వేనా అంటున్నాను. నేనేనండి. మాకు నెల నెల పాల బిల్ ఎంత వస్తుంది? 900 వస్తుందండి. 900? సర్లే, కానీ ఇంక నుంచి 200 చేసుకో. సరేనండి, రేపు నుంచి గాడిద పాలు వేస్తాను. గాడిద పాలు వస్తాయా? మరి 200 గేదె పాలు వస్తాయా? నేను అంటుంది అది కాదు బాబు, అంటే ఇప్పుడు 1.5 ప్యాకెట్ వేస్తున్నావు కదా, ఇంక నుంచి 1 ప్యాకెటే చాలు అంటున్నాను. అదే, అలా అయితే 600 అవుద్ది. 600? సరే బాబు. సరే బాగుంటా. చండీ గారు, రేపటి నుంచి మనకి పాల బిల్ ఇంక 300 తక్కువ వస్తుంది. అయ్యో బాబే, 300? అమ్మయ్యా. ఇప్పుడు చెప్పండి, పేపర్ మనకి నెల నెల పేపర్ బిల్ ఎంత వస్తుంది? పేపర్ బిల్లు అది మళ్ళీ నేను పొడవు గురించి అడగలేదండి, ధర గురించి అడిగాను. నేను పొడవు గురించి చెప్పట్లేదండి, ధర గురించి చెప్తున్నాను. నాకు తెలియదు అంటున్నాను. తెలీదా? సరే, వాడి నంబర్ ఉందా? ఉందండి. వాడికి ఫోన్ చేసి కనుక్కోండి. ఎరా పేపర్ సీన్ చెప్పండి సార్. చెండి గారు, మాకు నెల నెలకి పేపర్ బిల్ ఎంత అవుతుందిరా? మీదా? 100 రూపాయలు సార్. 100? మరి అలా అయితే నీకు పేపర్ బిల్ కన్నా నేను ఇచ్చే టిప్ ఎక్కువ అయిపోతుంది కదరా. ఊరుకోండి సార్. వారిని సిగ్గు. అయినా పేపర్ బిల్ 100 అవుతుంది అన్నావు కదరా. అవును సార్. రేపు నుండి 2 పేపర్లు ఎక్కువ వేసే. సరే సార్. నువ్వు కూడా బతకాలి కదా. చంటి గారు, మనం కూడా బతకాలి కదా, ఫోన్ లేవండి. అరే ఒక నిమిషం ఆగరా. హలో. చెప్పండి మేడం. బాబు, మాకు పేపర్ బిల్ ఎంత వస్తుంది? అవుతుంది 100 అండి, కానీ మీరే దాన్ని 100 సార్లు అడుగుతున్నారు. 100? ఇంటికి ఏమేమి వేస్తావు? తెల్లారి పేపర్ ఎత్తానండి, సాయంత్రం పాలు ఎత్తానండి, రాత్రి వచ్చిన డబ్బులతో మందు ఎత్తానండి, అప్పుడప్పుడు మందు ఎక్కువ ఎత్తానండి, అలాంటప్పుడు తెల్లారి పేపర్లు హిట్గా ఎత్తానండి. నేను అనేది దాని గురించి కాదు బాబు, మాకు ఏమేమి పేపర్లు వేస్తున్నామని. వేరేవేమో వేయట్లేదండి, ఈనాడు ఒకటే వేస్తాను. ఈనాడని నాకు తెలుసు బాబు, దానిలోనే ఈనాడులోనే ఏమేమి వేస్తున్నాం. ఈనాడులోనా ఏమేమి వేస్తానండి? జల్ల ఎడిషన్ ఒకటి, మెయిన్ ఎడిషన్ ఒకటి, ఆదివారం అయితే హాయ్ బుజ్జి ఒకటి. అవునా? సరే అయితే రేపటి నుంచి ఓ పని చేయి, మేము ఇటు మెయిన్ ఎడిషన్ చదవట్లేదు, జిల్లా ఒకటేసేసి నెలకి 50 రూపాయలు తీసుకో. 50 రూపాయలు ఎందుకులేండి, ఫ్రీగా అయిపోయే ప్లాన్ ఒకటి ఉంది, అది చెప్పనా? చెప్పు. పేపర్ చదవడం మానేయాలా? రే ఏంట్రా నువ్వు, కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇద్దానా? కస్టమర్ ఇచ్చే 50 రూపాయలకి అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే, కానీ నాకు కష్టమైనా పర్లేదు, పేపర్ ఫ్రీగా వేస్తాను, మీరే చదువుకోండి. ఏంటి ఫ్రీగా వేస్తావా? సరే వేస్తే. ఇందాక నేను అన్నం ఏవి మనసులో పెట్టుకోకే, అవి మర్చిపోయి పేపర్ మాత్రం ఫ్రీగా ఇవ్వటం మర్చిపోకే. సరేనండి. సరే బాబు వేసే. చంటి గారు తెలుసా, రేపటి నుంచి మనకి పేపర్ ఫ్రీ, నెలకి 100 రూపాయలు సేవ్ చేసాం. 100 రూపాయలే? రాసేయండి రాసేయండి. ఇప్పుడు మొన్న నెల సరుకులకి ఎంతైంది? ఆ లిస్ట్ పట్టుకురండి ఒకసారి. ఎక్కడుందో వెళ్ళి చూసేస్తాను. ఇంకేమున్నాయి? వాటర్ బిల్, పాల బిల్లు, పేపర్ బిల్లు, వాటర్ బిల్లు, నెల సరుకులు, ఇక్కడ 100 రూపాయలు. 400 సేవ్ చేశాను. అబ్బా అప్పగారు, సరుకులు ఇచ్చి దొరకట్లేదండి. అబ్బా సరిగ్గా వెతకండి, ఎక్కడ పెట్టేశారు? లేదండి దొరకట్లేదు. అబ్బా ఎక్కడ పెడతారండి? ఎక్కడో పెట్టానండి. అబ్బా అక్కడే ఎక్కడో ఉంటా చూడండి చంటి గారు. ఎక్కడా లేదండి, మొత్తం అంతా ఇతికిశాను. సరిగ్గా వెతకండి చండి గారు. వెతుకుతున్నానండి. ఇంతకీ ఆ సామాన్ లిస్ట్ కవర్ లో చూసారా? చూశాను అప్పగారు, అందరూ ఏం లేదు. అవునా, ఇంతకీ ఆ కవర్ ఎక్కడ ఓపెన్ చేశారు? అది ఇక్కడేనండి. బా ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడే తీశారు కదా. ఏమన్నా ఊడ్చేస్తే బయటకు వెళ్ళిపోయిందా? చంటి గారు ఇక్కడే ఉంది. చంటి గారు చూసారా, మనకి నెలకి సరుకుల బిల్లు 11,500 అవుతుందండి. 11,000? అమ్మో, ఇందులో సగం తెచ్చినట్టు పాడైపోతున్నాయి, పాడేస్తున్నాం.
మళ్ళీ నెల సరుకులు అలానే కొనేస్తున్నాం. ఇంక నుంచి ఏదంత అవసరమో అంతే కొనాలి, వేరేది ఇంక అసలు తీసేస్తాను. అప్పగారు ఒకసారి ఇవ్వండి ఇది. అప్పగారు 2500 చూడండి. అది వదిలేండి అండి. వదిలేయడం ఏంటండి, 10కి 50కి అంత కక్కుర్తి పడ్డారు, 2500 ఎలా వదిలేస్తారు? నా ఫేస్ క్రీమ్ చంటి గారు. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ నేను తినలేదు, మీరు తినలేదు, మనకు తెలియకుండా ఎవరో బిల్లు వేస్తారండి. బా చంటి గారు, ఇది ఐస్ క్రీమ్ కాదండి, ఫేస్ క్రీమ్. నేను రోజు మొహానికి రాసుకుంటాను కదా అది. మీ మొహానికి రాసుకోవడానికి ఇంత ఖర్చు పెడతారా? అయినా అందంగా కనబడడం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకేటండి. ఖర్చు పెట్టాలి చంటి గారు, లేదంటే మీరు చూడలేండి. ఏమన్నారు? ఏం లేదండి, ఇది రాస్తుంది. ఏంటో చంటి గారు, అన్నీ తీసేసిన తర్వాత నెలకి ఖర్చు మనకి 3000 అవుతుందండి. అవునా, మంచిది. కానీ అందులో 2500 మీ మొహానికి అవుతుంది. అది ఉండాలండి, అది లేకపోతే మీరు నన్ను గుర్తుపట్టలేరు. గుర్తుపట్టకూడదు ఏంటి? ఎంత సేవ్ చేశాను. హలో మా, నాకు కొన్ని కావాలి, నీకు వాట్సాప్లో లిస్ట్ పంపిస్తాను చూడు, సరేనా? లిస్ట్ ఎందుకే, చెప్పు, పంపిస్తాను. అబ్బా చాలా ఉన్నాయి మా, చూడు పంపిస్తున్నాను. సరే పంపించు. హా మా, చూసావా? ఏంటి అది, మా సామాన్ లిస్ట్ కన్నా నీ సామాన్ లిస్టే పొడవుగా ఉంది. పైగా ఇంట్లో మేము ఇద్దరు ఉంటున్నాం, నువ్వు అక్కడ ఒక్కడితోనే ఉంటున్నావు, ఎందుకు అవన్నీ? పొగిడించాలి మా. పొగిడించాలా? అది కాదు కానీ, కారం, ఉప్పు, బెల్లం, చింతపండు, ఏంటే ఇవన్నీ, అక్కడ ఏమన్నా కాపురం పెట్టావా నువ్వు? అంటే తొందరలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాల్సిందని కదా, అందుకే ఇప్పటి నుంచే ఇంటి ఉప్పు అలవాటు చేసుకుందామని. ఇంక నుంచి నేను ఓన్లీ ఇంట్లోయే తింటాను మా, అందుకే అవన్నీ పంపించేసాయి. అది సరే కానీ, ఈ మధ్యలో హ్యాండ్సమ్ ఎందుకే, అది మగలదు కదా, నువ్వేం చేసుకుంటావు? అమ్మా అది టీవీ వాళ్ళు అది అబ్బాయిలు కానీ చూపిస్తారు, అంతేకాని అది అమ్మాయిలకి చాలా బాగా పనిచేస్తుంది. పోయినసారి నేను ఇంటికి వచ్చినప్పుడు ఎలా తెల్లగాయి అని అడిగావా? ఇది వాడటం వల్లే. అవునా, సరే అయితే ఓ 3 తీసుకొని ఒకటి నీకు పంపించి 2 నేను ఉంచుకుంటాలే. 2 ఎందుకు నీకు? ఒకటైతే తెల్లగవుతాం, 2 అయితే చాలా తెల్లగవుతాం కదా, అందుకు. సర్లే అయితే, నాన్న రాగానే మొత్తం అన్ని కొనిపించి పంపిస్తాను. సరే అమ్మా, అయి పంపించు, అంతేకాని నాన్నని పంపించొద్దు, సరేనా? సరే బాయ్. సరేమ్మా బాయ్. అమ్మయ్యా, ఇవన్నీ అమ్మ పంపిస్తుందంటే ఇంకా 2000 సేవ్ చేసినట్టే, అంటే ఇంకా కరెంట్ బిల్, వాటర్ బిల్ అంతే. ఎస్ చండి గారు, ఈ నెల మనం ఖర్చులు బాగా మిగిల్చేసాం కదా. మొదలెట్టిందే పొద్దున్న, కానీ అప్పుడేదో 5 కోట్లు మిగిల్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. చూస్తూ ఉండండి, తర్వాత మిగిలేదు అదే, కోట్లు కోట్లు. 8 కోట్లే? 1 కేజీ బంజారు, 1 కేజీ అలా తగ్గించినందుకు నిన్ను. అయినా చూడండి తర్వాత ఏం జరుగుతుందో. అబ్బా చూద్దాం. ఎక్కడికి చండి గారు? కాఫీలో కొంచెం పంచదార తక్కువైంది, వేసుకొద్దామని. అయ్యో చండి గారు, అది పంచదార తక్కువ అవడం కాదండి, తక్కువ వేయటం. తక్కువ వేయటమా? నేనే కావాలని పంచదార తక్కువేశాను. ఎందుకండి, పంచదార 5 రూపాయలే కదా.
చంటి గారు, నేను కేవలం 5 రూపాయలు పంచదార గురించి ఆలోచించలేదు. తర్వాత మీరు పంచదార ఎక్కువ తినడం వల్ల మీకు షుగర్ వస్తుంది, దాని తర్వాత హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. సో దాని గురించి కూడా ఆలోచించి కావాలని పంచదార తక్కువేశాను. బాగుంది కదా? ఏమో తెలియడం లేదండి. గుడ్ నైట్ అబ్బు గారు. గుడ్ నైట్ అండి. త్వరగా పడుకుని పండే. ఏం చేస్తున్నారండి? అది పైన పడుకుంటే వేడిగా ఉంచండి గారు, ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. అదే కింద పడుకుంటే చల్లగా ఉంటది కదా, ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే కింద పడుకుందామని కింద దుప్పటి వేసుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి కింద పడుకోండి, పైన పడుకోవద్దు, మళ్ళీ ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సరే సరే, ఆర్డర్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్పు గారు. చంటి గారు, న్యూస్ పేపర్ తీసుకురావచ్చు కదా? అడేస్తానే కదండి మీకు తేడానికి. అదేంటి, ఇంకా వేయలేదా? ఓ, ముందు డబ్బులు ఇచ్చే వాళ్ళకి వేసి తర్వాత మనకి వేస్తాడేమోలే. ఏడు సార్, ఆడేంది ఆడు. అదేంటి, నేను వాడే కదా ఫ్రీగా వేస్తా అని చెప్పాడు. అన్నంత మాత్రం వేస్తారేటండి. పోనీ 50 రూపాయలు ఇస్తా అన్నాను కదండి. ఇప్పుడు 200 ఇచ్చిన అంటున్నాడు. ఆడికి ఏదో ఏక దెబ్బ తిన్నదంట పాపం. ఏగా ఏంటి, ఓ ఈగో దెబ్బ తినిందా? అయ్యో బాధపడకండి, న్యూస్ పేపర్ లేకపోతే న్యూస్ ఛానల్ ఉంది కదా. చంటి గారు రావడం లేదు. టీవీ రాదండి. ఏ అంటే నిన్నే కేబుల్ కట్ చేయించేసాను. ఎందుకు కట్ చేయించారండి? అంటే వేరే వాళ్ళింట్లో అంటే టీవీ చూస్తారు, కానీ మన ఇంట్లో మీరు నన్ను నేను మిమ్మల్ని చూడటం తప్ప టీవీ చూడం కదా. సో ఎందుకు డబ్బులు దండగా అని చెప్పి కట్ చేయించేసాను. మంచి పని చేశారులేండి. మీరు కూర్చోండి, నేను స్నానం చేసి వస్తాను. అప్పు గారు లేదండి, అవస్తాయి, ఫ్రీయే కదా. ఇప్పుడే వస్తానే. చంటి గారు, మిగతా విషయంలో మనకి చిన్న చిన్న ఇబ్బందులున్నా ఫుడ్ విషయంలో మాత్రం అంతా బాగుంది కదండి. సూపర్ అండి. సరే కానీ ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ ఉంటది, ఇవ్వండి, టీ పెడతాను. పాలు ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయండి? అయిపోయి కదా. అదేంటి, పాలు ఉండాలి కదా, పొద్దున్న కూడా ఒకసారే కదా కాఫీ తాగాం. ఇంతకు ముందంటే రోజుకి 1.5 పాలు ప్యాకెట్ తెచ్చేవాళ్ళం, ఇప్పుడు 1 తెస్తున్నాం. అది పొద్దున్న మనతో టీ తాగడానికి సరిపోయింది, ఇంకా సాయంత్రం టీకి ఎక్కడ ఉంటది, అందుకే నేను కూడా మీకు టీ పెట్టలేదు. సరే కానీ ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఏం లేవండి, నిమ్మకాయ ఒకటి తప్ప. అయ్యో ఏం లేవంటారేంటండి, నిమ్మకాయ ఉంది కదా. అయినా ఎండాకాలంలో సాయంత్రం నిమ్మకాయ నీళ్ళు తాగితే చాలా మంచిదంట, తీసుకొచ్చేయండి తాగిద్దాం. అప్పు గారు, నిమ్మకాయలు కాదండి, నిమ్మకాయ ఒకటే ఉంది. అప్పగారు, మీరు సరిగ్గా వెళ్ళలేదు అనుకుంటా, మగవారు కాదు ఆడవాళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదంట సాయంత్రం పూట. ఇప్పుడే మీకోసం కలుపుతాను, తాగుదురు కాని 2 నిమిషాలు. చంటి గారు, మీరు ఎక్కడ చదివారు ఆడపిల్లలు తాగితే మంచిది అని? మరి మీరు ఎక్కడ చదివారు సాయంత్రం తాగితేనే మంచిది అని? నేను అక్కడే చదివాను. ఇంతకీ పంచదార తక్కువ వేలా ఎక్కువ వేలా? చంటి గారు ఆగండి, పదండి బయటకెళ్ళి సర్కిల్ తెచ్చుకుందాం.
అదేటండి, ఈ నెల సరుకులు తెచ్చాం కదా, మళ్ళీ తేకూడదు అనుకున్నాం కదా. సారీ చండి గారు, మా అమ్మ ఎప్పుడు అంటుంటది ఆడపిల్లలకి ఏమొచ్చినా రాకపోయినా ఇల్లు చక్కబెట్టుకోవటం రావాలి అని. అంతేకాని నాకు ఇప్పుడు అర్థమైంది, ఇల్లు చక్క పెట్టడం అంటే ఏదెంత అసురమో అంతే వాడటం, అంతేకాని వాడటం మానేయటం కాదు. అయినా ఆనందం అన్నిటినీ మిగిల్చుకోవటంలో లేదండి, ప్రతిదీ పంచుకోవటంలో ఉంది. మనకంతా బాగున్నప్పుడు మీకు నేను నాకు మీరు ఉన్నాం, అలాగే రేపు ఎప్పుడన్నా మనకి ఏమన్నా బాగున్నప్పుడు నాకు మీరు మీకు నేను ఉంటాను నమ్మకం నాకుంది. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అందుకే ఏదైనా కలిసే చూద్దాం. సరే పదండి, వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం.